తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్తీ బాటా పల్లె బాట కార్యక్రమంలో భాగంగా శనివారం ముప్పై ఎనిమిదవ డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు ఈ మేరకు రాష్ట్ర తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ డివిజన్లోని ఇందిరానగర్ శాంతి నగర్ లూర్డు నగర్ సంజయ్ నగర్ ఏరియాల్లో పాదయాత్ర ద్వారా ప్రజలను కలుస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గొర్రె రమేష్ మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన లిక్కర్ స్కామ్ లో ఇరుక్కునికానికి తెలంగాణ రాష్ట్రానికి అవమానాన్ని అపఖ్యాతిని తీసుకువచ్చిన కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ చేయడం సరైనటువంటి పద్ధతేనని నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది ఏ నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కల్వకుంట్ల కవితపై ఉందన్నారు అలాగే ఇందిరానగర్ లో కాలనీ వాసులకు కరెంటు సౌకర్యం లేక మంచినీటి నల్లాలు లేవని డ్రైనేజ్ సమస్య గతుకుల రోడ్లు లాంటి అనేక సమస్యలు తండ్రి స్పందిస్తున్నాయన్నారు స్లమ్ ఏరియా అయిన ఇంద్రనగర్ సంజయ్ గాంధీ నగర్ చైతన్యపురి కాలనీ ఏరియాల్లో ఎలాంటి రోడ్ సౌకర్యాలు లేవన్నారు ముప్పై ఎనిమిది డివిజన్లో ఏ ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్ గానీ వితంతు పెన్షన్ వికలాంగుల పెన్షన్ గానీ యువత యువకులకు ఎలాంటి సంక్షేమ పథకాలు గానీ అందడం లేదన్నారు ఈ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ను డిమాండ్ చేశారు బస్తే బాట పల్లె బాట కార్యక్రమంలో భాగంగా పద్నాలుగవ వార్డు ముప్పై ఎనిమిదవ వార్డు చైతన్యపురి కాలనీ మరి గౌతమి నగర్ శాంతి నగర్ లూర్దు నగర్ అట్లాగే సంజయ్ గాంధీనగర్ ఇంకా తదితర ఏరియాలను మరి ఊడియాల ఊడియాల వాళ్ళది ఇందిరానగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా పాదయాత్ర చేసి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క అభిప్రాయము వాళ్ళ యొక్క కష్ట సుఖాలు వాళ్ళకున్న సమస్యలను మరి సేకరించడం జరిగింది అనేక ఏరియాలలో ప్రజలు తీవ్రమైనటువంటి బాధలలో ఉన్నారు మరి ముఖ్యంగా గాంధీనగర్ ఇందిరానగర్లో అయితే మహిళలంతా యుద్ధం చేసేటువంటి పరిస్థితులు ఉన్నారు వీళ్ళ కార్పొరేటర్ వచ్చిన ఎమ్మెల్యే వచ్చిన వాళ్ళ మీద మరి దాడి చేసేటువంటి పరిస్థితులు వాళ్ళంత బాధగా ఉన్నారు అక్కడ అక్కడ డ్రైనేజ్ చాలా భయంకరంగా ఉంది ఇవాళ మహిళల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ఇది ఈ డ్రైనేజ్ అయినా కానీ కాలువలైనా రోడ్లైనా మరి పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళకి సంబంధించినవి కాబట్టి మహిళలు తీవ్ర వ్యతిరేకత ఉన్నది అన్ని అంగన్వాడీ స్కూల్లో కూడా అసౌకర్యాలతో ఉన్నాయి ఇవాళ చాలా ఏరియాలలో మరి ఎస్సీలు కూడా ఉన్నారు అలాగే రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు అల్లేపు తిరుపతి గోదావరి కని పట్టణ అధ్యక్షులు గాజుల రమేష్ యువనాయకులు అఖిల్ వర్మ పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు జక్కం కవిత మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలు పొన్నం రజిత కొయ్యడ శివరం బచ్చల మల్లయ్య ఇల్లందుల కొమరయ్య ఎర్రసమ్మయ్య బాలరాజు మల్లయ్య బుద్దా పల్లవి సిహెచ్ రాజేశ్వరి పి పిహారిక లక్ష్మీ సౌజన్య ఎస్కె సల్మా సముద్రాల మల్లమ్మ అత్యధిక సంఖ్యలో మహిళలు కాలనీవాసులు పాల్గొన్నారు